జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ప్రచారాలు అన్ని పార్టీలు చూస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, కొన్ని చోట్ల టీడీపీ అండ్ ఎంఐఎం కూడా చూస్తున్నారు. గత ఐదేళ్లుగా ఇప్పుడున్న వర్క్ చేసిన ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, ప్రజలకి ఎలా ఉందో చెప్పండి. ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చి నా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ గురించి మెయిన్ ప్రాబ్లం ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఒక గ్రాడ్యుయేషన్కి గ్రాడ్యుయేటర్ ఆయనకు జాబ్ దొరకట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సపరేట్ సపరేట్ ఫీల్డ్స్లోకి వెళ్ళిపోతున్నారు. నా ప్రాబ్లం ఏంటంటే ఒక గ్రాడ్యుయేటర్కి జాబ్ రావాలి కంపల్సరీ. అంటే ఎంత పర్సెంట్ అనేది టాలెంట్ అనేది గ్రాస్ప్ చేయలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. వాట్ ఇస్ మీన్ బై సే టుడేస్ ఫ్రెషర్ ఇస్ టుమారోస్ ఎక్స్పీరియన్స్ పర్సన్. అంతే కదా, ఫస్ట్ మీరు తీసుకోండి, తీసుకున్నాక వాళ్ళకి వస్తే ఖచ్చితంగా వాళ్ళ స్కిల్స్ బట్టి వాళ్ళ టాలెంట్ బట్టి జాబ్ వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో నాకు తెలిసినంతవరకు యూత్కి జాబ్స్ రాలేదు మ్యాక్సిమం. సో దే ఆర్ గెట్టింగ్ ఇన్ టు అనదర్ ఫీల్డ్స్. వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్ ఈస్ ఇంపార్టెంట్. మీరు ఓటు వేస్తే జాబ్స్ ఖచ్చితంగా పిల్లలకు వాళ్ళ జాబ్స్ రావాలి. గ్రాడ్యుయేషన్ చాలామంది అయ్యి పాపం వాళ్ళు ఏ జాబ్స్ దొరకకుండా ఈ స్విగ్గీ కానీ జొమాటో కానీ అలో చేస్తున్నారు. కొందరు సినీ పిల్లకి వెళ్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, ఫేస్ చేస్తున్నారు. సో ఒక గ్రాడ్యుయేషన్ నేను చెప్తున్నాను ఏంటంటే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, అలాగే హెల్త్ కూడా, మెడికల్ అది కూడా. ఇప్పుడుండే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ప్రజలకి గ్రాడ్యుయేషన్ కాకుండా స్టూడెంట్స్ కాకుండా ఇంకా పేద ప్రజలు కానీ అందరికీ ఎలా వర్క్ చేస్తుంది? ఓకే, ఈ ప్రస్తుతం టీఆర్ఎస్ తరఫున ఓకే పేద ప్రజలకు కానీ రైతులకు కానీ పర్లేదు. ఈ రైతు బంధు నాకు కూడా వస్తుంది, రైతు బంధు మళ్ళా డబ్బులు ఇస్తున్నారు రైతులకైతే ఓకే. నా ప్రాబ్లం ఏంటి నేను చెప్పేది ఏంటంటే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి ఇవ్వకూడదు. 10 ఎకరాల వారికి ఉన్న వారికే లేదా 5 ఎకరాలు ఉన్న వారికే ఇవ్వాలి. ఒకరికి 20 ఎకరాలు ఉంటుంది, 30 ఎకరాలు ఉంటుంది, వాళ్ళకు కూడా రైతు బంధు కట్టిస్తున్నాడు. ఎకరానికి 5000 రూపీస్ కట్టిస్తున్నాడు. సో నేను 10 ఎకర్స్ వరకే స్టాప్ చేసి పెట్టాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వరదల టైంలో కానీ కోవిడ్ టైంలో కానీ ప్రజల్ని ఎలా ఆదుకుందంటారు? యా డెఫినెట్లీ, మొన్న ఇచ్చారు కదా ఆల్రెడీ ఇంటింటికి 10,000 రూపీస్. మళ్ళీ అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు కదా, మళ్ళీ ఎలక్షన్ చేయబట్టి మళ్ళీ నెక్స్ట్ 5 డేస్ ఎక్స్టెండ్ చేశారు కదా. ఓకే, దాని పరంగా ఓకే, ఐ అగ్రీ విత్ దట్. దానికైతే ఓకే. ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏది గెలవబోతుంది జిహెచ్ఎంసీ? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దాట్, నేను చెప్పలేను కదా. మీ యాజ్ యువర్ ఒపీనియన్ జనాలు ఏమనుకుంటున్నారు బయట? యూత్ అయితే దే ఆర్ నాట్ సపోర్ట్ టు టీఆర్ఎస్ బికాస్ దే డిడ్ గెట్ ఇన్ ద జాబ్స్. నా జాబ్స్ రావాలి కంపల్సరీ. అంటే ఇప్పుడు బీజేపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? అఫ్కోర్స్, మొన్న రఘునందన్ రావు సార్ ఎవరైనా దుబ్బాక ఎలక్షన్లో ఆ సార్ గెలిచాడు, ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, చెప్పలేం. రేపటికి రూపు లేదు, సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్. ఐఎమ్ సేయింగ్ దట్ అబౌట్ ఓకే.